ఇప్పటికే మా సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి సవివరంగా చెప్పారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పని మాట్లాడతారు. దిగజారిపోయి మాట్లాడటం కాదా, తప్పుదో పట్టించడం కాదా? ప్రజలకి భయభ్రాంతులకు గురి చేసి అందులోంచి లబ్ధి పొందాలి అని చెప్పనే ప్రయత్నము 100% కనబడతా ఉంది. ఎందుకని అంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ ఇంట్లో ఈ ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి పత్రాలన్నీ, ఆస్తి పత్రాలన్నీ లాక్కుని హైదరాబాద్ ఇంట్లో పెట్టుకుంటారంట. ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ఆరోపణ ఉంటుందా? తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వం, అడగాల్సిందే కేంద్ర ప్రభుత్వాన్ని. అది మానేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలని, సామాన్యుల్ని భయపెడుతూ వాళ్ల భయం నుంచి లబ్ధి పొందాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి ఈ కూటమి ఓటమే వీళ్ళకి సరైనటువంటి పద్ధతి అని చెప్పని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడతారు పదే పదే. ఆడబిడ్డల కంటే వీళ్ళు వస్తే భద్రత వస్తుందంట. ఆడబిడ్డల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను రూపొందించింది. మహిళా సాధికారత భారతదేశంలో ఎక్కడ ఉన్నది అని అంటే అది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నది అని చెప్పని భారతదేశం అంతా చెప్తుంది. దిశ యాప్ను తీసుకొచ్చాం, సంస్కరణలు తీసుకొచ్చాం, ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. దిశ యాప్తో పాటు ఆసరా మా ప్రభుత్వ మహిళా సాధికారత సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఆసరా, జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీకి మేము అన్ని బకాయిలు పూర్తి చేస్తామని చెప్పండి. 26,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో అందరి అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కూడా లక్షల మందికి పిల్లలకి తల్లులకి మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం. చేయూత గాని, ఈబీసీ నష్టం గాని, మహిళల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు గాని, అర్హత గాని, తెలుగుదేశానికి కాని, జనసేనకు కాని, చంద్రబాబు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేదే లేదు అని చెప్పని చెప్తాను. ఎందుకంటున్నామంటే ప్రతిదీ కూడా రెచ్చగొట్టడము, ప్రజాభిమానాన్ని తప్పుదోవ పట్టించడము చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఏ స్థాయికి పడిపోయిందంటే వీళ్ల నైతికత. ఆంధ్రప్రదేశ్లో 23 లక్షల మంది యువకులు గంజాయి బారిన పడ్డారు అని చెప్తారు. ఇంతకన్నా అసత్యం, ఇంతకన్నా పెద్ద అబద్దం ఏమైనా ఉందా? ఇక్కడ ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉక్కుపాదం మోపుతూ గంజాయిని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది, జగన్మోహన్ రెడ్డి గారిది. లెక్కలు చెప్తున్నారు, గణాంకాలు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నట్టు 23 లక్షల మంది గంజాయి తాగేసేసి గంజాయికి అలవాటు పడిపోయి యువతంతా నిర్వీర్యమైపోయింది, యువతంతా ఆవిరైపోతుందని చెప్పని ముసలి కన్నీరు కారుస్తున్నారు యువత పట్ల. మీరు యువతని మోసం చేసినటువంటి వాళ్ళు, బాబు వస్తే జాబ్ వస్తుందని మోసం చేసి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తప్పుదారు పట్టించి నిర్వీర్యం చేసి యువతకి విద్యార్థి చదువుకునేటువంటి అవకాశాలని ఏమాత్రం కూడా మెరుగుపరచకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేసింది 5 సంవత్సరాల్లో మీరు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాంటిది ఈరోజు యువత గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలా డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ని. అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నాయి. పరిపాలన, సుపరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉంది, లేకపోతే సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, మేము తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుంది, అమలు చేస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ వైపు, అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటే దీనికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు కూడా ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న గుంటూరులోనే ఎక్కడో మాట్లాడుతూ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల్ని కించిపరిచే విధంగా మీకు రోషముందా అని, లేకపోతే మీకు కోపముందా అని, అలాగే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఓట్లేస్తారా అని చెప్పని మీకు సిగ్గుందా అని చెప్పని
ఇట్లాగా ఎంతటి దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే మీరు బయటికి వస్తారా రారా, నన్ను సమర్థిస్తారా రారా, సమర్థిస్తారా లేదా అని అడుగుతా ఉన్నారు. అంటే ప్రజలు నీ పట్ల సుముఖంగా లేరు, విముఖంగా ఉన్నారు అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. ఆయనకు అర్థమైపోయి ఓటమి గ్రహించి, ఇలా ఇప్పుడే కాదు కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ఇక్కడే అమరావతి ఉంది, అమరావతిని తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేసింది, మీకు సిగ్గుందా, మీకు లజ్జుందా, మీకు ఇదుందా అదుందా, మీరు ఓటేరా మాకు ఓటేరా అంటే గుంటూరు నగరపాలక సంస్థ కానీ విజయవాడ నగరపాలక సంస్థ కానీ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ప్రజలందరూ కూడా గెలిపించారు. అయినా కాని బుద్ధి రాకుండా మళ్ళీ గుంటూరు వచ్చి అమరావతి పక్కన ఉంది, అమరావతి చూసి మీరు ఓటేరా అని చెప్పని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయటకు వస్తారా రారా అని చెప్పని కాబట్టి ఈ దీన్ని చంద్రబాబు నిన్ను గుంటూరులో ప్రజల్ని అవమానించినటువంటి, ప్రజల్ని కించపరిచినటువంటి, ప్రజల యొక్క అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించినటువంటి వైరాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలా ఉంటే వాళ్ళిద్దరి పరిస్థితి ఇలాగుంటే చోటామోటా నాయకులు పత్తిపాటి పుల్లారావు గాని అలా విజయవాడలో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు గాని ఎన్నికల ప్రచారాన్ని నిషేధించాలంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారాన్ని బ్యాన్ చేయాల్సింది, ఆంక్షలు విధించాల్సింది, మాట్లాడేటటువంటి తీరుని తప్పుపట్టి కేసులు రిజిస్టర్ చేయాల్సింది మీ మీద. మీ అధినాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సభల మీద ఆంక్షలు పెట్టాలి, మాట్లాడినటువంటి మాటల మీద కేసులు రిజిస్టర్ చేయాలి. ఇప్పటికే మేము ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చాము, కొద్ది రోజుల్లో మేము ఆశించినటువంటి చర్యలు వస్తాయని చెప్పని అనుకుంటా ఉన్నాం. అలాగే దీంతోపాటు విజయవాడ కొంతమంది ఈ కూటమి పేరు చెప్పి చోటామోటా నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి పరిస్థితి రోజు పెట్టుకున్నారు. అసభ్య పదజాలంతో, అబద్దపు లెక్కలతో, అబద్దపు ప్రచారంతో ఏదో తెలుగుదేశం గెలవాలి, గెలిచిపోతున్నది కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా నిమగ్నమయ్యి తప్పుదోవ పట్టించి అబద్దాలు చెప్పి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఇద్దరు మాట్లాడినటువంటి మాటలు సరైనటువంటిది కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కించపరిచే విధంగా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా, ప్రజలకి సిగ్గుందా లేదా, కోపం ఉందా లేదా, లేకపోతే మీకు పౌరుషం ఉందా లేదా అని, మాకు ఓటు వేస్తారా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకు ఓటు వేస్తారా అని చెప్పని మాట్లాడినటువంటి వైనాన్ని ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు చర్యల్ని తప్పుబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాము. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాల్సినటువంటి, క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. చెత్త పన్ను కేంద్ర ప్రభుత్వము వాళ్ల హయాంలో తీసుకొస్తే నేను వస్తే రద్దు చేస్తానని అంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తీసుకొచ్చినటువంటి అంశము 4% రిజర్వేషను భారతీయ జనతా పార్టీ మేము తీసేస్తాము, ఎత్తేస్తాము, ఉంచనీయము అని చెప్తే దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి వివరణ ఇవ్వకుండా మాట్లాడాల్సిన అంశం అది రెండో అంశం. మూడో అంశము ఇప్పుడు మీరు అడిగినట్టు అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము, ఇనిషియేట్ చేసింది. అన్ని రాష్ట్రాలకి నీతి ఆయోగ్ దానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని రూపొందించే కార్యక్రమాన్ని ఇనిషియేషన్ జరిగింది. దాని మీద క్లారిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఇచ్చారు, ఎస్ఆర్కే గారు ఇచ్చారు, అందరు కూడా ఇచ్చారు. నువ్వు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టము అమల్లో లేదు, అమల్లో లేనటువంటి చట్టాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో నిస్సిగ్గుగా మేము రద్దు చేస్తాము అధికారంలోకి వస్తే అని చెప్పని ఏ విధంగా మాట్లాడతారండి. అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడము, ఉన్నటువంటి వాస్తవాలని తప్పుదోవ పట్టించే విధంగా, లేనటువంటి కార్యక్రమాల్ని ఉన్నట్టుగా చూపిస్తూ మాకు అంటగట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ భయాందోళనకి గురి చేస్తున్నటువంటి కార్యక్రమం చూశాము. కాబట్టి ఈ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా అమలు చేయట్లేదు. కాబట్టి దాన్ని బూచిగా చూపించి, మీరు వేసినటువంటి చెత్త పన్నుని బూచిగా చూపించి, కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ 4% రిజర్వేషన్ రద్దు చేస్తామంటే దాని గురించి మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పౌరుల యొక్క హక్కులు
చాలా ఉంటే ఆ దానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో పెట్టకుండా దానికి సంబంధించినటువంటి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయబోతుంది, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఏం చేయబోతుందని చెప్పకుండా ఈ రకంగా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని మానుకోవాలి, లేకపోతే ఎన్నికల కమిషన్కి ఇప్పటికే కంప్లైంట్ చేసాం, సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం.